హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇవాళ మనం ఎప్పుడు పచ్చదనంతో వెల్లివిరిసే ద మోస్ట్ బ్యూటిఫుల్ అద్భుతమైన కేరళ, ద గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళలోని కొచ్చిన్కి మనం ఇప్పుడు వెళ్తున్నాం. కొచ్చిన్లో చూడాల్సిన చాలా ప్లేసెస్లోకెల్లా ముఖ్యమైనది అక్కడ ఉన్న కొచ్చి మెరైన్ డ్రైవ్. ఆ కొచ్చి మెరైన్ డ్రైవ్లో మనం కాసేపు విహరించి వద్దాం. పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే కొచ్చి మెరైన్ డ్రైవ్. లోకల్గా మరియు టూరిస్ట్స్కి ఇది ఒక హ్యాంగ్అవుట్ లాంటిదన్నమాట. బ్యాక్ వాటర్స్కి అభిముఖంగా దీన్ని నిర్మించారు. దీని పొడవు 1.75 కిలోమీటర్స్. ఇక్కడ సన్సెట్, అలాగే వేంబనాడ్ లేక్ మీద నుంచి వచ్చే చల్లని గాలి, పక్కనే ఉన్న షాపింగ్ మాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇవన్నీ కలిపి దీన్నొక కొచ్చిలో ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మార్చేశాయి. ఈవినింగ్ టైంలో వందలాది మంది వస్తారు ఇక్కడికి. ఇప్పుడు మనం నడుస్తున్న ఈ మార్గం పేరు ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్ అని పెట్టారు. ఇది హైకోర్ట్ జంక్షన్ నుంచి రాజేంద్ర మైదాన్ వరకు ఉంటుందన్నమాట. మధ్యలో చూశారుగా ఎన్ని జట్టీలు ఉన్నాయో. ఈ నడక మార్గంలో మనకి 3 బ్రిడ్జ్లు వస్తాయి. 1 హౌస్ బోట్ బ్రిడ్జ్, 2 రెయిన్బో బ్రిడ్జ్, 3 చైనీస్ ఫిషింగ్ నెట్ బ్రిడ్జ్. ఈ 3 కూడా ఈ మెరైన్ డ్రైవ్లో ఉన్నాయన్నమాట. వన్ బెస్ట్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 100 గుడ్ ఫ్రెండ్స్, బట్ 1 గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు ఏ లైబ్రరీ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కోట్. ఇక్కడున్న జెట్టీల నుంచి బోటింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఫర్ నాన్ ఏసీ, ఏసీ అయితే 150 నుంచి 200 రూపాయలు అన్నమాట. ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి. 30 మినిట్స్ రైడ్కి 800 రూపాయలు, 40 మినిట్స్ రైడ్కి 1200, 1 అవర్ రైడ్కి 1500. ఇందులో బోల్ఘాటి మెరీనా, బోల్ఘాటి ప్యాలెస్, గ్రాండ్ హయత్ హోటల్, వలార్పాడ్ కంటైనర్ టెర్మినల్, డాల్ఫిన్ పాయింట్, అరేబియన్ సీ ఎంట్రన్స్, ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తారన్నమాట.
ఈ మెరైన్ డ్రైవ్కి ఆనుకుని లెఫ్ట్ సైడ్ కేరళ ట్రేడ్ సెంటర్, అబాద్ బే ప్రైడ్ హాల్, అలయన్స్ రెసిడెన్సీ, డిడి సముద్ర దర్శన్ అపార్ట్మెంట్స్, ఇందిరా ప్రియదర్శిని చిల్డ్రన్ పార్క్, జీసీడిఏ షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కుడి చేతి వైపేమో ఈ బ్యాక్ వాటర్స్. ఓకే ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.